ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన రెండు జీవోలు జీవో నెంబర్ ఫోర్టీన్ లెవెన్ జీవో నెంబర్ త్రీ ఫార్టీ ఫోర్లపై స్టే విధించింది స్టే విధించడమే కాదు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు ఏమిటి ఈ రెండు జీవోలు అంటే మొదటిది ఫోర్టీన్ లెవెన్ జీవోమో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు విధానాలని క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా స్క్రూటినైజ్ చేస్తారు ఇక రెండవదేమో ఈ విధానాలు ఈ కార్యక్రమాల్లో అవకతవకలు జరిగాయి దానిపైన విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఏర్పాటు చేశారు సో ఈ ఈ రెండు జీవోలను కూడా పక్కకు పెడుతూ ఈ హైకో రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది సో ఈ హైకోర్టులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ అలాగే మనకు వర్ల రామయ్యలు హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషనర్ల వాదన ఏంటంటే ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్ని కార్యక్రమాల్ని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వము సమీక్షించరాదు ఇది రాజకీయ దురుద్దేశాలతో కక్ష సాధింపులతో చేస్తున్నారు ప్రజలు తీర్పిచ్చారంటే గత ప్రభుత్వాన్ని తిరగ తోడటానికి కాదు తవ్వకాలు జరపటానికి కాదు ఇది కేవలం రాజకీయ లక్ లక్ష్యంతో జరుగుతున్నది కనుక దీన్ని స్టే విధించండి అని కోరారు విచిత్రం ఏంటంటే హైకోర్టు వెంటనే స్టే విధించింది ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం మారి మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన విధానాల్ని కార్యక్రమాలని అసలే సమీక్షించరాదు ఇక వాటిని చూడనే చూడరాదు అని ఎలా చెప్తారు ఇప్పుడు దానిపైన కోర్టులు ఎవరు చెప్పడానికి ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ రకమైన నిర్ణయం తీసుకొని అందులో ఏదైనా కావాలని ఎవరినైనా ఇంప్లికేట్ చేస్తే ఆ ఇంప్లికేట్ చేసి శిక్ష పడిన వాళ్ళు ఎలాగూ కోర్టుకు పోతారు అప్పుడు కోర్టు దాన్ని విచారించి మీరు అన్యాయంగా ఇతనికి శిక్ష విధించారు అన్యాయంగా ఇతన్ని ఇంప్లికేట్ చేశారు అని తీర్పు చెప్పచ్చు కానీ విచారణ జరపడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటే మరి ఆ ప్రభుత్వాన్ని తీసేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజలెందుకు ఓ ఓటేసి గెలిపించినట్లు ఇప్పుడు ఒక ప్రభుత్వ విధానాన్ని నెక్స్ట్ ప్రభుత్వంలో చాలా మార్పులు చేస్తారు దానిపై విచారణలు జరుపుతారు ఇప్పుడు టూ యూపీఏ ప్రభుత్వ హయాంలో అయిన టూ జీ ఎలకేషన్స్ పైన కోల్ ఎలకేషన్స్ పైన ఎన్నిసార్లు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఆలోచించడం లేదు ఈ ప్రభుత్వాలు జరిపిన నిర్ణయాలపైన ఇంకో ప్రభుత్వం కూడా విచారణ జరుపుతుంది గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ అదే సమయంలో గత ప్రభుత్వం ఒకవేళ ఉదాహరణకు తప్పుడు విధానాలు అనుసరించింది అనుకుందాం నేనేమి ఇప్పటికిప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తప్పుడు విధానాలు చేశారని అనడం లేదు అనుకుందాం లేదు అవకతవకలు అనుకుందాం కొత్తగా వచ్చిన ప్రభుత్వం అసలు దాన్ని ముట్టుకోవద్దాయిగా దానికి ఏమైనా లీగల్ ఇమ్యూనిటీ ఉంటుందా పోనీయండి ఇప్పుడు పిటిషన్ వేసిన తెలుగుదేశం నాయకులకు సూటి ప్రశ్న రేపు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఈ వచ్చే నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అవకతవకలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటుంది విధానాలు తీసుకుంటుంది మీరే చెప్తున్నారు ఉదాహరణకు లిక్కర్ పాలసీలో చాలా అవినీతి జరిగింది ఇసుకల విధానంలో చాలా అవినీతి ఉంది అని మీరే చెప్తున్నారు ఇలా నెక్స్ట్ అనుసరించే విధానాల్లో సంక్షేమ పథకాలలో అవినీతి ఉంటుంది ఇప్పుడు ఇళ్ళ స్థలాల్లో అవినీతి ఉందని మీరే చెప్తున్నారు రేపు మీరు అధికారంలోకి వచ్చాక వీటన్నిటినీ కూడా శాంక్షన్ ఇచ్చేస్తారా వీటిని ఎక్కడా కూడా ప్రశ్నించరా మరి ప్రశ్నించినప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్లు అంటే రేపు మీరు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగిన ఏ అవకదవకలు జరిగాయి అనుకుంటే నేను చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేయడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి జరిగినాయి అంటే తెలుగుదేశం పార్టీ బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఇచ్చేస్తుందా ఎందుకంటే కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వ విధానాల్ని సమీక్షించరాదు పాత ప్రభుత్వ విధా కార్యక్రమాల్ని విచారించనే రాదు ఒకవేళ విచారిస్తే అది రాజకీయ కక్ష అవుతుంది రాజకీయ దురుద్దేశం అవుతుంది అని మీరు వదిలేస్తారా ఇది ఆశ్చర్యంగా ఉంది అంటే అయినా కోర్టు ఎవరు చెప్పడానికి ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని సమీక్షించాలా వద్దా ఒక అంశంపై విచారణ జరపాలా వద్దా దట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్ దానివల్ల ఎవరి ఎవరికైనా ప్రజలకు ఉండే రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన హక్కుల ఉల్లంఘన జరిగితే అప్పుడు కోర్టుల రంగంలోకి దిగాలి వైలేషన్ ఆఫ్ లా అన్న ఉండాలి వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా ఉండాలి అసలు మీరు విచారణ జరపద్దు ఇదేని వాళ్ళ అవకదవకలు జరగలేదని హైకోర్టు ఎట్లా స సర్టిఫికెట్ ఇస్తుంది ఇప్పుడు ఆరోపణ ఉంది ఆరోపణ పైన విచారణ జరుగుతోంది అసలు ఆరోపణ విచారణ స్థాయిలోనే అడ్డుకుంటా అంటే మీరు ఆరోపణను విచారించకుండానే అది నిజం కాదు అని చెప్తున్నారా సో హైకోర్టు ఏ రకంగా ఒక అడ్వకసీ తీసుకుంటుంది హైకోర్టులు ఎడ్యుడికేషన్ తప్ప అడ్వకసీ కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లాయర్లు వాదించడంలో అర్థం అర్థం ఉంది మా క్లయింట్ అయిన టీడీపీ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదని దాన్ని కోర్టు ఎట్లా అవును నిజమే తప్పు చేయలేదు వాళ్ళ మీద విచారణ జరపద్దని చెప్తుందా సో విచిత్రంగానే ఉంది డెఫినెట్గా హైకోర్టు తీర్పు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది ప్రభుత్వాల ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి ఎంటర్ అయి కోర్టులు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాయనే భావన బలపడటానికి కారణమవుతుంది ఇది కోర్టు గౌరవాన్ని చేయదు కోర్టులు ఎప్పుడు కూడా ప్రజల హక్కుల గురించే పోరాడాలి తప్ప రాజకీయపరమైన అంశాల్లోకి వెళ్ళకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి విచారణలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఎవరికైనా అన్యాయంగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టులు వెళ్తారు కోర్టులు అప్పుడు తీర్పులు చెప్తాయి కానీ ఈ దశలో ఎంటర్ కావడం కరెక్ట్ కాదు ఇక ఇందులో పొలిటికల్ పాయింట్ ఏంటంటే మరి విచారణ జరపమని ఎవరు అడిగారు తెలుగుదేశం పార్టీ అడిగింది రిపీటెడ్గా అడిగింది చంద్రబాబు నాయుడు అడిగారు లోకేష్ అడిగారు టీడీపీ నాయకులు కూడా అడిగారు దమ్ముంటే విచారణ జరపండి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారు ఇంతవరకు విచారణ జరపడం లేదు మీరు ఎవరిని దోషులుగా పట్టుకోలేదని గత సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్ళు అలాగే అన్నది లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు దమ్ముంటే విచారణ జరపండి మాపై రాజకీయ కక్షతో పెట్టిన కేసులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉంది నాలుగేళ్ళు కేంద్రంలో కూడా అధికారంలో భాగమైంది కానీ పొరపాటున కూడా ఏ విచారణ జరగలేదు ఎవరికీ శిక్ష పడలేదు సాక్షాత్తు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మోడీ గారు వచ్చి మీకు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి స్కాముల ప్రతినిధిగా చెప్పారు మరి ఆ స్కాములపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ విచారణ జరపలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచారణ జరగలేదు ఆ పా పైన వీళ్ళు వచ్చారు ఇప్పుడు వీళ్లను నిలదీశారు దమ్ముంటే విచారణ జరపండి దమ్ముంటే విచారణ జరపండి అని వారు విచారణ మొదలుపెట్టారు విచారణ మొదలుపెట్టడంతో కోర్టుకెళ్ళి విచారణ ఆపండి విచారణ ఆపండి అంటున్నారు దమ్ముంటే విచారణ జరపండి అని ఎందుకన్నారు విచారణ ఆపండని ఎందుకు అంటున్నారు అంటే సార్ మేము విచారణ జరపండి అన్నాం కానీ రాజకీయ దురుద్దేశాలతో విచారణ జరుపుతున్నారు కనుక ఆపండి అని అంటున్నాం అని అడగచ్చు అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపితే రాజకీయ సదుద్దేశాలతో జరుపుతుందా మీ పైన సో మీ తెలియదు కాదు మీ రాజకీయ ప్రత్యర్థిని మీరు దమ్ముంటే విచారణ జరపండి అన్నారు మీ రాజకీయ ప్రత్యర్థి మిమ్మల్ని బెయిల్అవుట్ చేస్తానికి విచారణ జరుపుతాడా అవకాశం ఉన్న మేరకు మిమ్మల్ని బుక్ చేస్తానికే చెప్తారు కదా అందువల్ల కోర్టుల్లో విచారణ ఎదుర్కోవాలి ఒకవేళ అనవసరంగా రాజకీయ కక్షలే తీర్చుకుంటే రేపు ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళే ప్రజలు ఓడిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది అదే కదా లక్ష కోట్లు తిన్నాడు పదహారు నెలలు జైలుకెళ్ళాడు అన్నా కూడా ప్రజలు ఓట్లేశారు కదా పదహారు నెలలు జైలుకెళ్ళారు ఈయన జైలు జైలు ప్రతి శుక్రవారం కోర్టుకు కూడా చెప్పినా కూడా ప్రజలు పోనీయండి శుక్రవారం కోర్టుకు ఆదివారం సోమ మంగళ బుధ గురు శని ఆది పాలిస్తే చాలు శుక్రవారం కోర్టుకే పోనీయండి అని కూడా తీర్పు చెప్పారు కదా అందువల్ల అల్టిమేట్గా రాజకీయాలను రాజకీయ పరమైన అది ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప కోర్టులకు నాపై విచారణే జరపద్దు మా ప్రభుత్వం పైన అసలు ఏ విచారణ జరపద్దు అని బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఇప్పుడు ఏదన్నా ఒక అంశంపైన అడగడం వేరు బ్లాంకెట్ ఇమ్యూనిటీ అంటే ఆగా ప్రభుత్వంలో జరిగిన ఏ చర్యలపైన ఏ విధానాలపైన ఏ నిర్ణయాలపైన ఏ కార్యక్రమాలపైన విచారణ జరపద్దు అంటే ఇప్పుడు ఈఎస్ఐ కుంభకోణం పైన విచారణ జరపద్దు ఇక దేనిపైన జరపద్దు అన్నట్టు అవుతుంది కదా అందువల్ల కోర్టుల్లో ఎదుర్కోవాలి ఒకవేళ అన్యాయంగా శిక్షలు పడితే న్యాయ పోరాటము జరపాలి ప్రజల్లో పోరాటం జరపాలి ఆ మారక మీరు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని చంద్రబాబు నాయుడునో లోకేష్నో పదహారు నెలలు కాక ఇరవై రెండు నెలలు జైల్లో పెట్టారు అనుకోండి ఇక లోకేష్ గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు ప్రజా నాయకుడు అయిపోతాడు ఇప్పుడున్న విమర్శలు అన్నీ పోతాయి సో ఇక లోకేష్ అసమర్థుడు ఏముంటుంది ఇరవై రెండు నెలలు జైలుకు వెనక ఆ సమర్థుడు అవుతాడు కదా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయి ముఖ్యమంత్రి కాలేదా సో అందువల్ల అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో తప్పు జరగకపోతే ప్రజలే సానుభూతిగా రియాక్ట్ అవుతారు అందువల్ల అనవసరంగా కోర్టులకు వెళ్ళి విచారణ ఆపించుకోవడం వల్ల సెల్ఫ్ గోల్ అవుతాయి అంటే మీలో ఏదో జరిగింది కనుకనే మీరు కోర్టు నుంచి విచారణ ఆపించుకుంటున్నారు అనే మీనింగ్ వస్తుంది